ఒకనాడు మసీదులో మేమందరము కూర్చొని ఉన్నప్పుడు నాకు పండరి భజన చేద్దామనిపించింది. అందరితో ఇలా అన్నాను, మనమందరము కలిసి భజనలు చేసేదము. పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు అని అనగా అందరూ నాతో పాడసాగిరి. ఆ పాట భావమును ఏమనగా, నేను పండరి పోవలెను, అక్కడే నివసించవలెను, ఎందుకనగా అది నా ప్రభువు యొక్క ధామము అనే భజన నేను పాడాను. ఈలోపు నానాసాహెబ్ చందోర్కర్ వచ్చి ఆ పాటను విని అకస్మాత్తుగా నాకు నమస్కరించి కనుల వెంట నీరు పెట్టుకున్నాడు. వాస్తవమేమిటో నాకు తెలుసు. పక్కనున్న భక్తుడు నానాను అడగగా అతను, నేను పండరికి వెళ్ళుచున్నాను, నా ఉద్యోగరీత్యా బాబాను కూడా అక్కడికి తీసుకొని వెళ్ళదామని నా సంకల్పము, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి బాబా ఆ భావన వచ్చే విధంగానే పాట పాడటం నా హృదయాన్ని పూర్తిగా ఆనందమయము చేసింది అని. అర్థమైందా? మీ అందరి మనసులలోని భావనలు తెలిసినవాడను నేను. ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసులే. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత అథాస్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా దయవరి సుప్రేమాచా సిడకావదిదలా అథాస్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అథాస్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని బహుడా ఏకాంత సాయి భోజన్ ఇది అన్నార్థుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.